తెస్సలోనీకయులకు వ్రాసిన మొదటి పత్రిక ఒకటి నుండి ఐదు అధ్యాయాలు అధ్యాయం ఒకటి ఒకటి తండ్రి అయిన దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనీకయుల సంగమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది కృపయు సమాధానమును మీకు కలుగునుగాక రెండు విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మూడు మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసికొనుచు మా మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూను దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నాలుగు ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి ఐదు అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోను మీ వచ్చి వచ్చియున్న సంగతి మాకు తెలియను మీ నిమిత్తము మేము మీ ఎడల మీరు మీరరుగుదురు ఆరు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమునంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునిన వారైతిరి ఏడు కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి ఎనిమిది ఎందుకనగా మీ యొద్ద నుండి వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను అక్కడ మాత్రమేగాక ప్రతిస్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన లేదు తొమ్మిది మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవముగలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురుచూచుటకును మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు అధ్యాయం రెండు ఒకటి సహోదరులారా మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదుగాని రెండు మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను మూడు ఏలయనగా మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదుగాని నాలుగు సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము ఐదు మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు ఇందుకు దేవుడే సాక్షి ఆరు మరియు మేము క్రీస్తు యొక్క అపస్థలులమయ్యున్నందున అధికారము చేయుటకు సమర్థులమయ్యున్నను మీ వలననేగాని ఇతరుల వలననేగాని మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు ఏడు అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా మేము మీ మధ్యను సాధువులమయ్యుంటిమి ఎనిమిది మీరు మాకు బహుప్రియులయ్యుంటిరి గనుక మీ యందు విశేషాపేక్షగలవారమై దేవుని సువార్తను మాత్రముగాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి తొమ్మిది అవును సహోదరులారా మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి పది మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు దేవుడును సాక్షి పదకొండు తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని పన్నెండు మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకును రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటేమని మీకు తెలియను పదమూడు ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది పద్నాలుగు అవును సహోదరులారా మీరు యూదేలో క్రీస్తుయేసునందున్న దేవుని సంగములను పోలి నడుచుకునిన వారైతిరి వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించితిరి పదిహేను ఆ యోధులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మును ఆటంకపరచుచు పదహారు దేవునికి ఇష్టలు కాని వారును మనుష్యులకందరికీ విరోధులు నయ్యున్నారు దేవుని ఉగ్రత తుదముట వారిమీదికి వచ్చెను పదిహేడు సహోదరులారా మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసియున్నను మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసితిమి పద్దెనిమిది కాబట్టి మేము మీ యొద్దకు రావలెనని యుంటిమి పౌలను నేను పలుమార్లు రావలెననియుంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరచును పంతొమ్మిది ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయకి ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా ఇరవై నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునయ్యున్నారు అధ్యాయం మూడు ఒకటి కాబట్టి ఇక సహింపజాలక ఏదెన్సులో మేముంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి రెండు ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మూడు మీటర్లు విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసియున్నదని మీతో ముందుగా చెప్పితిమిగదా అలాగే జరిగినది నాలుగు ఇది మీకును తెలియును అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరరుగుదురు ఐదు ఇందుచేత నేనును ఇకను నహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించనేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలిసి కొనవలెనని అతని పంపితిని ఆరు తిమోతియు ఇప్పుడు మీ మీయొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఏలాగు చూడనపేక్షించుచున్నామో అలాగే మీరు నువ్వు చూడనపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మును ప్రేమతో జ్ఞాపకము చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చును ఏడు అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితిమి ఎనిమిది ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్టే తొమ్మిది మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్థుతులు ఏలాగూ చెల్లింపగలము పదకొండు మన తండ్రి అయిన దేవుడును మన ప్రభువైన యేసును మమ్మును నిరాటంకముగా మీ వద్దకు తీసుకుని వచ్చునుగాక పన్నెండు మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో పదమూడు అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక అధ్యాయం నాలుగు ఒకటి మెట్టుకు సహోదరులారా మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరరుగుదురు రెండు కాగా మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మావలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు ఈ విషయములో మీరు అంతకంతకు నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము మూడు మీరు పరిశుద్ధుల గుట్టే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుపే దేవుని చిత్తము నాలుగు మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందుకాక ఐదు పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుపే దేవుని చిత్తము ఆరు ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు ఏడు పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచునుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు ఎనిమిది కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడుగాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు తొమ్మిది సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు మీరు ఒకనినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి పది ఆలాగుననే మాసిధోనియా ఎందంతటున్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు పదకొండు సహోదరులారా మీరు ప్రేమయందు మరీ ఎక్కువగా అభివృద్ధి నందుచుండవలెననియు సంగమునకు వెలుపటి ఎడల మర్యాదగా నడుచుకొనుచు పన్నెండు మీకేమీ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశ కలిగియుండవలెననియు మిమ్మును హెచ్చరించుచున్నాము పదమూడు సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుటమాకిష్టము లేదు పద్నాలుగు ఏసు మృతి పొంది తిరిగిలేచనని మనము నమ్మినయడలా అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును పదిహేను మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభువు వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము పదహారు ఆర్భాటముతోను ప్రధానదూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు పదిహేడు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభువులతో కూడా ఉందుము పద్దెనిమిది కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనినొకడు ఆదరించుకొనుడి అధ్యాయం ఐదు ఒకటి సహోదరులారా ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చేయు మీకు వ్రాయనక్కరలేదు రెండు రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో అలాగే దినము వచ్చునని మీకు బాగుగా తెలియను మూడు లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీయు లేదని చెప్పుకొనుచుండగా గర్భిణి స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంతమాత్రమును తప్పించుకొనలేరు నాలుగు సహోదరులారా ఆ దినం దొంగవలే మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు ఐదు మీరందరు వెలుగు సంబంధులను పగటి సంబంధులునయ్యున్నారు మనము రాత్రివారము కాము చీకటివారము కాము ఆరు కావున వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుండము ఏడు నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు ఎనిమిది మనము పగటివారమయ్యున్నాము గనుక మత్తులమైక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము తొమ్మిది ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు పది మనము మేలుకొనియున్నను నిద్రపోవచున్నను కూడా జీవించు నిమిత్తము ఆయన మనకొరకు పొందెను పదకొండు కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి పన్నెండు మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి పదమూడు వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి పద్నాలుగు సహోదరులారా మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఊతనీయుడి అందరి ఏడల దీర్ఘశాంతము గల వారయ్యుండు పదిహేను ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి మీరు ఒకని ఏడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి పదహారు ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి పదిహేడు ఎడతెగక ప్రార్థన చేయుడి పద్దెనిమిది ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈలాగు చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము పంతొమ్మిది ఆత్మను ఆర్పకుడి ఇరవై ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి ఇరవై ఒకటి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ఇరవై రెండు ప్రతివిధమైన కీడునకును దూరముగా ఉండుడి ఇరవై మూడు సమాధానకర్తయ్యగులు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక ఇరవై నాలుగు మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును ఇరవై ఐదు సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి ఇరవై ఆరు పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులకందరికి వందనములు చేయుడి ఇరవై ఏడు సహోదరులకందరికినీ ఈ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువు పేర మీకు ఆనబెట్టుచున్నాను ఇరవై ఎనిమిది మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక